వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఈ వీడియో చూసే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రామ్ మూవీలో శ్రీ విష్ణు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, ఆ మూవీ పేరేంటి? దీని కనుక ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రయాణం మొదలుపెట్టి హీరోగా మారిన నటుడు శ్రీ విష్ణు, ఇండస్ట్రీలో తాను ఎదగడానికి ప్రాణ స్నేహితుడు నారా మోహిత్ సహాయం తీసుకున్న ఆ తర్వాత స్వశక్తితో తానేంటో నిరూపించుకున్నారు శ్రీ విష్ణు. వైవిధ్యమైన కథలు పాత్రలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను ఏర్పరచుకున్నారు. శ్రీ విష్ణు నుంచి సినిమా వస్తుందంటే ఏదో కొత్తదనం ఉంటుందనే నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకుల్లో నింపగలిగారు. అలాంటి శ్రీ విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం తిప్పరామీసం. అసుర ఫేమ్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రీ హోమ్ సినిమా సమర్పణలో యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించారు. నిక్కి తంబూరి హీరోయిన్గా నటించింది. సీనియర్ నటి రోహిణి హీరో తల్లి పాత్ర పోషించారు. టైటిల్తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో తల్లి కొడుకుల సెంటిమెంట్ అద్భుతంగా పండిందట. తల్లి కొడుకులుగా రోహిణి శ్రీ విష్ణు అద్భుతంగా చేశారని, ఆ పాత్రలో జీవించాలని కొనియాడుతున్నారు. సినిమా ఆఖరి 30 నిమిషాలు అయితే చెప్పడానికి మాటలు సరిపోవు అంటున్నారు. అలాగే ఇంటర్వెల్ సీన్ అయితే బాక్స్ బద్దలైపోవడం ఖాయమని ఒక ప్రేక్షకుడు ట్వీట్ చేశారు. ఛత్రపతి తరువాత తెలుగులో మదర్ సెంటిమెంట్ను అంత బాగా చూపించిన చిత్రం తిప్పరా మీసమని మరికొందరు కొనియాడుతున్నారు. దీనికి తోడు సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచిందని టాక్. మొత్తంగా ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అయితే బాగా వినిపిస్తుంది. ఎంత పాజిటివ్ టాక్ ఉన్నా సినిమాలో నెగటివ్స్ను కూడా వెతికే విమర్శకులు ఉంటారు కదా, వాళ్ళైతే సినిమా బాగుంది కానీ ఫస్ట్ హాఫ్లో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగిందంటున్నారు. అలాగే కథనం కూడా చాలా నెమ్మదిగా వెళ్తుందట. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా హిట్టే. తిప్పరా మీసం విషయంలో ఇదే జరిగిందని అర్థమవుతుంది. ఎందుకంటే చాలా సినిమాలు ఆఖరి 30 నిమిషాలు క్లైమాక్స్ సీన్లతో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. చూద్దాం శ్రీ విష్ణు ఏ రేంజ్ హిట్ కొడతారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తెస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.